హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, లెమన్ రైస్ పులిహోరను చాలా రుచిగా సులభంగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. లెమన్ రైస్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకోండి. 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 2 టీ స్పూన్ల పల్లీలను, అంటే వేరుశనగలను వేసి దోరగా ఫ్రై చేయాలి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేయాలి. కట్ చేసిన 3 పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేయండి. రెండు ఎండుమిర్చీలు, 2 కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలపండి. ఇప్పుడు ఉడికించిన 1 కప్పు అన్నం తీసుకుందాం. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయాలి, లేదా మీకు పులుపుకు సరిపడా నిమ్మరసాన్ని యాడ్ చేసి కలపాలి. ఇలా బాగా మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే, లెమన్ రైస్ రెడీ. ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది, అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం లంచ్ బాక్స్ కోసం లేదా దేవునికి నైవేద్యం కోసం ఈజీగా రెడీ చేయొచ్చు. అలాగే అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు కూడా ఇలా సులభంగా లెమన్ రైస్ని చేసుకొని తినవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ టేస్టీ లెమన్ రైస్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.